సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓ యువకుణ్ణి పాము పగబట్టిందంట. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 సార్లు కాటేసిందంట. అది కూడా 40 రోజుల వ్యవధిలో 7 సార్లు కాటివేయడం హాస్యానికి గురిచేస్తోంది. ఇందులో మరో విచిత్రమేంటంటే, కేవలం శనివారాల్లోనే పాము కాటు వేయటం మిస్టరీగా ఉంది. దానికి తోడు 9వ సారి పాము కాటు నుంచి తనను ఎవరూ రక్షించలేరని ఆ యువకుడు చెప్పడం ఇంట్రెస్ట్గా అనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్కు చెందిన వికాస్ దూబే అనే 24 ఏళ్ల యువకుడికి పాము కాట్లు సర్వసాధారణమైపోయాయి. 40 రోజుల్లో వికాస్ దూబేను 7 సార్లు పాము కాటేసింది. దీంతో వికాస్ దూబే తీవ్ర అస్వస్థకు గురికాగా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వికాస్ దూబే పరిస్థితి బాగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. అయితే మొదట వికాస్ దూబే తన ఇంటి వద్ద ఉన్నప్పుడు పాము కాటువేయగా తర్వాత తన అత్తింటికి వెళ్లాడు. అక్కడ కూడా అతన్ని పాము వెంబడించి మరీ కాటేసింది. తాజాగా తన మామ ఇంట్లో వికాస్ దూబే పాము కాటుకు గురికావటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనకు నచ్చిన ఓ కళ గురించి కుటుంబ సభ్యులకు వికాస్ దూబే చెప్పాడు. తనను కలలో ఒకే పాము 9 సార్లు కాటేసిందని, చివరిసారి తనను ఎవరూ కాపాడలేరని వచ్చినట్లు వికాస్ వివరించాడు. ఇలాంటి చికిత్స అందించినా సరే 9వ సారి పాము కాటు నుంచి తనను ఎవరూ రక్షించలేరని తెలిపాడు. తనను ప్రతిసారి ఆడపాము కాటు వేస్తుందని, అది కూడా శనివారం లేదా ఆదివారాల్లో మాత్రమే వేస్తుందని చెప్పాడు. ఏదో హాని జరగబోతోంది అంటూ వికాస్ భయపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు వికాస్కు చికిత్స అందించిన వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా వికాస్ను మాత్రమే పాములు ఎందుకు కాటు వేస్తున్నాయో అనే విషయం అర్థం కావడం లేదని తెలిపారు.